హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అందరికి శుభోదయం శుభ మధ్యాహ్నం శుభ సాయంత్రం శుభరాత్రి అందరు బాగున్నారా ఎస్ అందరు బాగుంటుంటారు ఎందుకంటే మరి వేసవికాలం వచ్చింది ఒక పక్కము లాక్డౌన్ ఒక పక్క కరోనా కేసులతో బాధపడుతుంటే మరో పక్క వేడి తాపంతో అల్లాడిపోతున్నాము ఎందుకైనా మంచిది ఎందుకు బయటకు రాకుండా మంచిదని అనుకుంటున్నాను అందరు ఇంట్లోనే ఉన్నారు కదా సో ఓకే ఈ రోజు మన పరమళ సందేరం కార్యక్రమానికి గెస్ట్ వచ్చారు మరి ఆ గెస్ట్ ఎవరు అసలు ఏంటి అనేది ఆవిడ మాటలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఆవిడ ఆహ్వానించుకుందామా నమస్కారం అండి వైష్ణవ శ్రీ గారు నమస్కారం సార్ నమస్కారం అండి చెప్పండి మీ పుట్టిన తేదీ అసలు మీరు ఎక్కడ పుట్టారు ఏంటి ముందుగా మా శ్రోతలందరికీ మీ డేటా పరిచయం చేసుకోండి నేను ఇక్కడ కృష్ణా జిల్లాలో పుట్టాను సార్ హనుమాన్ జంక్షన్ లో 1974లో పుట్టాను చెప్పండి అమ్మా నాన్న మామూలుగా నాన్నగారు వల్కనింగ్ వర్క్ చేసేవాళ్ళండి అంటే టైర్ల పని చేసేవారు మెకానిక్ అనమాట అమ్మ 10th వరకు చదువుకుంది గృహిణిగానే ఉండేది తర్వాత నేను 10th క్లాస్ వరకు విద్యాభ్యాసం అంతా ఇక్కడ కృష్ణా జిల్లా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే జరిగిందండి పల్లెర్లమూడిలో తర్వాత ఇంటర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఉండే వాళ్ళ అమ్మ వాళ్ళ తర్వాత అక్కడ షిఫ్ట్ అయ్యారు అక్కడ చదివాను సొత్తపల్లిలో చదివాను ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను మ్యారేజ్ అయింది సార్ అంటే ఇంటర్ తోనే స్టాప్ అయిపోయింది తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అలాగే పిల్లలు పుట్టాక నాకు ఇంట్రెస్ట్ తో ఇంకా నేను డిగ్రీ అవి ఎంఏ హిందీ టీచర్ ట్రైనింగ్ అనకాపల్లిలో చేశాను డిగ్రీను ఎంఏ నేమో వైజాగ్ లో చేశాను సార్ మీకు టీచర్ గా అవ్వాలి అనే ఒక ఆశ ఉండేదా లేకుంటే మీరు ఏమవ్వాలనుకున్నారు తర్వాత ఏమయ్యారు అవును సార్ చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం సార్ ఎందుకంటే అమ్మ ఇంటి దగ్గర టీచర్ గా పిల్లలకి ట్యూషన్స్ చెప్పేది పేద పిల్లలు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ అలా నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నుంచి ఒక ఇన్స్పిరేషన్ అలా తర్వాత ఇంటర్ చదువుతున్నప్పుడు కూడా నేను హాఫ్ డే కాలేజ్ కి వెళ్ళి హాఫ్ డే టీచర్ గా చేశాను దాంతో ఇంకా నాకు అలా టీచర్ అవ్వాలని ఎక్కువగా బలంగా ఉండేది ఇంట్లో ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా చదువుకోవాలన్నా ఎక్కువ మనీ పెట్టి చదువుకునేంత స్తోమత లేదు అప్పట్లో ఆ కారణంగా ఇంకా నాకు ఆ టీచింగ్ ఫీల్డ్ కూడా ఇష్టం అది ఇంకా ఆ విధంగానే నేను టీచర్ ట్రైనింగ్ అది చేసి ప్రైవేట్ స్కూల్లోనే చేశాను సార్ గవర్నమెంట్ జాబ్ అంటే రాలేదు ఇంట్లో కుదిరేది కాదు చదువుకోవడానికి వాటికి చదవాలన్నా రాయాలన్నా అలాగే ఇంట్రెస్ట్ తో ఇంకా నేను వంటగదిలో కూడా పుస్తకాలు పెట్టుకుని చదువుకునేదాన్ని అంత ఇంట్రెస్ట్ నాకు చదువు అంటే చిన్నప్పటి నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా ఫస్ట్ మార్క్స్ వచ్చేవన్నీ ఓకే సో చదువుకుంటూ తర్వాత మీరు ఒక్కసారిగా టీచర్స్ జాబ్ వచ్చే వస్తుందా మీరు జాబ్ వస్తుంది అనుకున్నారా టీచర్ గా చేస్తానని అనుకున్నాను సార్ ఎందుకంటే నాకు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉండడం నేను టీచింగ్ చేసేదాన్ని కదా దాని వల్ల నాకు భయం ఏమి అనిపించలేదు ఎప్పుడు కూడా ఒక రకంగా ఆ పిల్లలతో అలా ఉండడం కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ పిల్లలు వాళ్ళకి కల్లా కప్పడం ఏమీ తెలియదండి జస్ట్ మనం ఒక మాట అన్నా ఒక చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆ టైంకి అలా కోపంగా ఉంటారు కానీ తర్వాత మళ్ళీ చక్కగా వాళ్ళు ఒక అమ్మలాగానే వాళ్ళు నాతో ఉండేవాళ్ళు అనమాట టీచర్ నా మంచికి చెప్పారు కదా చదవకపోయిన పిల్లల్ని నేను తిట్టేదాన్ని కాదు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ గా అంటే నువ్వు చదవగలవు ఎందుకు చదవలేవు వాడు చదువుతున్నాడు కదా వాడు నీలాగే అన్ని నీలాగే చేస్తున్నాడు నీలాగే వాళ్ళ అమ్మా నాన్న చూస్తున్నారు అన్ని వాళ్ళకేమో నీకేమున్నాయి వాళ్ళకి అన్ని అవి ఉన్నాయి కదా నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు ఇలా వాళ్ళని నేను ఎంకరేజ్ చేసి చదివించేదాన్ని సార్ పిల్లల్ని బోర్ కొట్టినప్పుడు ఎప్పుడు లెసన్సే చెప్పడం కాకుండా వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా అప్పుడప్పుడు మంచి కవితలు ఇన్స్పిరేషన్ కవితలు చదివి వినిపించడం మంచి కథలు చెప్పడం ఇంకా ఈ సమాజంలో ఎవరి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి చెప్పేదాన్ని అన్నమాట ఆ పిల్లలు బాగా ఇష్టపడే వాళ్ళు నన్ను అలా చెప్పడం వల్ల టీచర్ ఏదైనా వాళ్ళకి ఎక్కువ క్లాసులు వరుసగా ఏదైనా టీచర్ తీసుకుంటే నేను వెళ్ళగానే టీచర్ ఈ రోజు మాకు మీరు క్లాస్ చెప్పకండి ఏదైనా కథలు చెప్పండి టీచర్ లేదంటే ఆడండి మాతో అనేవాళ్ళు నాకు ఎందుకంటే చాలా వాళ్ళ ఒక 3 పీరియడ్స్ వరుసగా వాళ్ళకి అలా క్లాసులు తీసుకుంటే పిల్లలు వినలేరు సార్ ఒక పీరియడ్ ఒక 45-50 మినిట్సే చాలా ఎక్కువ పిల్లలు దాన్ని అంటే దానికి రీచ్ అవ్వడానికి వాళ్ళు అలాంటిది టీచర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతసేపు నా పోర్షన్ అయిపోవాలి నా సబ్జెక్ట్ అయిపోవాలంటే వాళ్ళ వైపు నుంచి కూడా ప్రెషర్ ఉంటదిలేండి వాళ్ళని అంటానికి తప్పు లేదు అలా ఆలోచిస్తూ పిల్లల్ని పాపం అలా చేయడం వల్ల వాళ్ళు 3 పీరియడ్స్ ఒకటే తెలుగు సబ్జెక్ట్ అవనివ్వండి ఇంకే సబ్జెక్ట్ అవనివ్వండి అలా వినడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడతారు పాపం వాళ్ళ మైండ్ దాన్ని అబ్జర్వ్ చేయలేదు అది విషయాన్ని అసలు ఏదైతే మనం చెప్దాం అనుకుంటున్నామో అది వాళ్ళకి రీచ్ అవ్వదు నేను అది బాగా అర్థం చేసుకుని పిల్లలకు తగినట్లుగా నేను నడుచుకుని వాళ్ళని వాళ్ళని ఒక ఆ లెసన్ మూడ్ లోకి తీసుకొచ్చేదాన్ని అనమాట అలా టీచింగ్ చేయడం నాకు చాలా ఇష్టం పిల్లలతో టీచింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం సార్ బాగా యా మీరు ఫస్ట్ టీచర్ జాబ్ రాగాలని మీరు ఎలా ఫీల్ అయ్యారు నేను చాలా సంతోషించాను సార్ మా పిల్లలు కూడా అమ్మ నువ్వు జాబ్ చేస్తావని అసలు మేము అనుకోలేదు అంటే ఇంట్లో పరిస్థితులు చేసే పరిస్థితులు లేవు ఎప్పుడు అంటే ఇంట్లో పని పిల్లల్ని చూసుకోవడం అత్తగారు మామగారిని చూసుకోవడం అవి ఎక్కువగా ఉండేవి సార్ బాగా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు జాబ్ జాయిన్ అయినప్పుడు నేను అలా చేసినప్పుడు
తర్వాత స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కూడా అంటే వాళ్ళ టీచర్స్ కూడా నేను వచ్చేస్తుంటుంటే ఇటు టర్న్ అయ్యాను సార్. తర్వాత నేను ఏంటంటే జర్నలిస్ట్ గా టర్న్ అయ్యాను కదా, టర్న్ అయినప్పుడు నాకు కాలు ఫ్రాక్చర్ అయింది అంత ముందు, సంవత్సరం ముందు నేను బయటకు వచ్చేసే ముందు. నిలబడలేకపోయేదాన్ని అనమాట, నిలబడలేక సగం మానేసా జాబ్. నేను ఆ పిల్లలు కూడా చాలా ఏడ్చారండి. మన ప్రిన్సిపాల్ గారు అయితే పాపం ఆవిడ మీరు నిలబడలేకపోతే కూర్చొని చెప్పండి అమ్మా అని కూడా అడిగారు. కానీ అప్పటికే నేను ఇక్కడ జాయిన్ అయిపోయి ఫీజు అది కట్టేశాను, ఎంట్రన్స్ లో కూడా క్వాలిఫై అయిపోయాను అనమాట. చాలా ఏడ్చారు పిల్లలు వచ్చేసేటప్పుడు, అది నాకు ఎప్పుడు కూడా చాలా బాధ కలిగిస్తుంది. వచ్చాక కూడా చాలా నాళ్ళు పిల్లలు మర్చిపోలేకపోయానండి, వాళ్ళ వాళ్ళే గుర్తుకు రావడం బాధ కలగడం అలా ఉండేది. అంటే అంత అటాచ్మెంట్ నాకు పిల్లలతోటి, ఆ టీచింగ్ ఫీల్డ్ అంటే అంత ఇష్టం అనమాట. ఓకే, సో అంటే మీరు ఫస్ట్ టీచర్ గా జాయిన్ అయినప్పుడు అంటే పిల్లలందరూ ఒకేలా ఉండరు, వాతావరణం కూడా ఒక్కట్లా ఉండదు, మన కింద మన పై హైయర్స్ కానీ కింద స్టాఫ్ కానీ మన కొంచెం హైలైన్ గా మాట్లాడడం లేదంటే ఇంతగా చూడడం అట్లాంటివి ఉంటాయి. సో మీకు అలాంటి సందర్భాలు ఏమైనా ఎదురయ్యాయా? అంటే అసలు మీకు కొత్త ప్రదేశం కదా, మీకు పరిచయాలు అవి ఎట్లా అనిపించేది? అందరూ బాగానే ఉండేవారు సార్, కాకపోతే ఒకళ్ళ ఇద్దరు అలా ఉండేవాళ్ళు. కానీ నేను పట్టించుకునే దాన్ని కాదు, నేను కలిపేసుకుని మాట్లాడేదాన్ని మామూలుగానే. అవి ఇంకా అవి సహజం సార్, ఎక్కడైనా మన సమాజంలో ఉన్నప్పుడు టీచర్ ఫీల్డ్ అనే కాదు ఏ ఫీల్డ్ అయినా కూడాను అలాగా కొంచెం బురద చల్లేవాళ్ళు, ఏదైనా తప్పు లేకుండా మాట అనేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం వాటిని అంతా పట్టించుకుంటే మనం ఈ సమాజంలో ముందుకు వెళ్ళలేమని నేను అనుకుంటాను. మనం మనం ఏదైతే అనుకున్నామో ఆ దానికి మనం రీచ్ అవ్వలేము అవన్నీ పట్టించుకుంటే. టీచర్ కి మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేసేవాళ్ళండి? నాది హిందీ సార్, మామూలుగా హిందీ సబ్జెక్ట్ నాది. హిందీ పండిట్ చేశాను, హిందీ బిఏ కూడా అది స్పెషల్ హిందీ అనమాట, బిఏ స్పెషల్ హిందీ చేశాను. ఎంఏ కూడా నేను హిందీ లిటరేచర్ చేశాను సార్. ఓకే, యా మీరు టీచర్ గా అంటే రెండు స్కూల్స్ మారారని కదా? అవును సార్, అంతకు మొత్తం నేను చాలా స్కూల్స్ లో చేశాను సార్. మ్యారేజ్ అవ్వక కొత్త కొత్తలో కొన్నాళ్ళు, మ్యారేజ్ అవ్వక ముందు, ఇప్పుడు ఈ మధ్యన చేశాను. అంటే స్కూల్ డిఫరెంట్ వస్తుంది కదా, మీకు అట్లా ఏమైనా అనిపించిందా లేకుంటే అన్ని స్కూల్ కూడా ఒకేలా ఉండేవి? అంటే మన మన ఏంటంటే మనం ఒక టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మన పని మనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే మనకు పక్కన ఏమీ కనిపించదు సార్. నాకు తెలిసి అదే చెప్తున్నాను, ఇందాక అన్నాను కదా ఎక్కడ ఉన్నా కూడా బురద చల్లే వాళ్ళు. ఏ స్కూల్ అన్నా అనేవ్వండి, అది ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అవనివ్వండి, ప్రైవేట్ స్కూల్ అవనివ్వండి, కార్పొరేట్ ఏదైనా కూడా అలా ఉంటారు ఖచ్చితంగా. మనుషులు మనస్తత్వాలు ఇంకా అలాగే ఉంటాయి. దాన్ని మనం పట్టించుకున్నాం అంటే మనం అనుకున్నది ఖచ్చితంగా మనం సాధించలేము అని నేను అనుకుంటాను. వాటిని ఇంకా వదిలేయడమే మంచిది. కొంచెం బాధపడినా బాధ కలిగినా అది అంతవరకే పరిమితం చేసుకుంటే దాని గురించి అంత బాధ ఉండదు సార్ ఇంకా. ఎస్, ఒక్కసారి మీరు టీచర్ టీచర్ దాని జాబ్ నుంచి ఒక్కసారి జర్నలిస్ట్ యుగానికి మారినప్పుడు అసలు మీకు జర్నలిస్ట్ అవుతానని అనుకున్నారా? అసలు జర్నలిస్ట్ అనుకోకుండా వచ్చినదా లేదంటే అనుకోనే వచ్చిందా ఇది అదృష్టం? లేదు సార్, అసలు నేను అనుకోలేదండి. ఎలా అంటే నేను అంతకు ముందు నుంచి నేను ఒక 1 ఇయర్ నుంచి పోయిటరీ రాస్తున్నాను. ఈ జర్నలిస్ట్ లోకి వచ్చే ముందుకి ఒక 1 ఇయర్ ముందు నుంచి నేను పోయిటరీ రాయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు అలాగా కొన్ని సభలకి వెళ్ళాను దాన్ని సార్. వైజాగ్ లో ఉండేవాళ్ళం మేము, 20 ఇయర్స్ వైజాగ్ లో ఉన్నాము. అప్పుడు సాహిత్య సభలకి అన్నిటికి వెళ్లేదాన్ని. ఒక సామాజిక అంశాలు ఎక్కువగా రాయడం వల్ల కొన్ని సంస్థల్లో నన్ను యాడ్ చేయడం, మీరు బాగా సమాజం పట్ల మీకు చాలా అవగాహన ఉంది, మీరు ఉంటే బాగుంటది అని నన్ను అందరూ ఆ కమిటీ మెంబర్ గా యాడ్ చేయడం, అలాగా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఆ విధంగా నేను ఇటువైపు రావడం జరిగింది సార్. ఎందుకంటే ఒక మన అభ్యుదయ భావాలు అనేవి సమాజానికి చాలా ఉపయోగపడతాయి. అభ్యుదయం అనేవి అంటే ఒక అభ్యుదయ కోణాల్లో చూసినప్పుడు అన్ని కూడా వేరేలాగా ఆలోచిస్తాం. మామూలు మనుషులు ఆలోచించినట్టు మనం ఆలోచించలేము. ప్రతిదీ సమాజంలో జరిగే అన్యాయం ఏది జరిగినప్పుడు జరగనివ్వండి, దాని గురించి ఎక్కువగా స్పందిస్తాం అనమాట, బాధపడతాము. అవి ఒక కోణంలోనే ఆలోచించాం. ఆ విధంగా నాకు ఈ జర్నలిజం లోకి రావడానికి అవకాశం దొరికింది సార్. మీకు రావడానికి మీరు జర్నలిజం లోకి రావడానికి మీకు ఎవరైనా గురువు ఉన్నారా? అంటే మీరు ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పడానికి ఒక గురువు అనే వాళ్ళు ఉంటారు? ఖచ్చితంగా ఉన్నారండి. అట్లాగే మీకు టీచర్ జాబ్ నుంచి రిజైన్ చేసుకుంటూ ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు రిజైన్ చేస్తున్నావు, అవకాశం ఉంటే రెండు చేసుకో అని ఎంకరేజ్మెంట్ చేసి మీకు సహకరించడానికి ఒక విజయం వెనకాల ఒక మనిషి కారణం ఉంటారు, మరి మీ విజయాల వెనక? అంటే నా విజయాల వెనక అంటే కారణం అంటూ ఎవరు లేరు సార్, అన్ని నేను సొంతంగానే ఆలోచించే టీచర్ గా జాయిన్ అయ్యాను నా ఓన్ గానే. తర్వాత ఈ జర్నలిస్ట్ గా మాత్రం అక్కడ ఒక వైజాగ్ లో ఒక సార్ ఉండేవారు, నూనె శ్రీనివాస్ గారు అని, ఆయనే నన్ను సాహితీ స్రవంతి అన్న గ్రూప్ లో యాడ్ చేసి అది చేశారు. ఆయన్ని సలహా అడిగాను అనమాట. జస్ట్ ఏమనంటే సార్ ఇలా నాకు జర్నలిస్ట్ గా చేయాలని ఉందండి, అదైతే
ఇంటర్వ్యూ చేయడం అవి అలాగా బాగుంటుంది, స్టోరీస్ కూడా రాయొచ్చు, నేను ఎలాగో ఇలాగా పోయిటరీ కూడా రాస్తున్నాను అంటే ఆయన కూడా ఎంకరేజ్ చేశారు, అవును మీరు సామాజిక దృక్పథం ఎక్కువ ఉంది కాబట్టి మీరు జర్నలిజం లోకి వెళ్తే బాగుంటుంది, బాగా రాణిస్తారు అన్నట్లుగా ఆ సలహా ఇచ్చారు సార్. అప్పుడు నేను ఎగ్జామ్ రాసుకొని ఇంకా దానికి తోడు ఏంటంటే నాకు అందరికన్నా ఫస్ట్ మార్క్స్ నాకే వచ్చాయి దాంట్లో కూడా, ఎంట్రన్స్ లో కూడా అనుకోకుండా. నేను ఆ బ్యాచ్ లో చెప్పాలంటే నాకు ఏజ్ ఎక్కువ సార్, నాకు అప్పుడు 41 42 ఇయర్స్ అనుకుంటా, అయినా సరే నాకు మార్క్స్ ఎక్కువ రావడం వల్ల నన్ను తీసుకున్నారు వాళ్ళు, క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, మార్క్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి తీసుకున్నారు. అలాగా జాయిన్ అయ్యాను, జాయిన్ అయిన తర్వాత ఇక 1 ఇయర్ 1.5 ఇయర్ చేసినట్టున్నాను సార్. తర్వాత నాకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం రావడం వల్ల 1 ఇయర్ నుంచి మళ్ళీ ఇంట్లోనే ఉంటున్నాను. సో మీకు ఫస్ట్ జర్నలిజం లోకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఏ పత్రికలో జర్నలిజం చేశారు, తర్వాత మీకు శ్రోత ప్రజల నుండి అనేక సమస్యలు స్పందనలు ఎదురవుతుంటాయి కదా, మీరు ఎలా డీల్ చేసేవాళ్ళు? ప్రజాశక్తిలో చేశాను సార్ ఫస్ట్ రావడమే, నేను ప్రజాశక్తిలోనే జాయిన్ అయ్యాను, అక్కడే జర్నలిజం కాలేజ్ లో జర్నలిజం స్కూల్ ఉంది ఇక్కడ విజయవాడలో, ట్రైనింగ్ అయ్యాము 6 మంత్స్. అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా ఇక్కడ మన హెడ్ ఆఫీస్ లోనే వేశారు నన్ను, ఫీచర్ డెస్క్ లో అనమాట. అంటే ఫీచర్ అంటే ఒక ఏదైనా ఒక దృశ్యాన్ని మనం చూసినప్పుడు దాన్ని ఒక స్టోరీగా రాయగలగటం, లేదంటే సమాజంలో ఏదైనా ఇన్స్పిరేషన్ గా ఉండేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ కరోనా కాలంలో చాలా మంది ఫుడ్ డొనేషన్ చేయడం కానీ బస్సులు పెట్టి పంపించడం కానీ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేసి వాళ్ళ నుంచి ఒక స్టోరీ ఇలా ఎందుకు చేశారు మీరు అవన్నీ అందరూ చేయలేరు కదా సార్, అలాగా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి స్టోరీ రాస్తాం అనమాట. అది ఒక ఫీచర్ అనమాట, అంటే జరిగింది వాస్తవాన్ని అలా ఫీచర్ రైటప్ అంటారు దాన్ని, అలా చేశాను సార్ నేను. అక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్నవి వస్తాయి సార్ అక్కడ కూడా, కాకపోతే అదే నేను అన్నాను కదా నేను కలుపుకుపోతాను, జస్ట్ ఏదైనా ఉంటే ఆ టైంకి వాళ్ళకి ఇలా కాదు కదా ఇలా అనడం తప్పు కదా అనేసి అంతటి ఊరుకుంటాను, కానీ గొడవలు అవి పెట్టుకోను సార్ నేను, అలవాట్లేదు అసలు ఫస్ట్ నుంచి కూడా. తర్వాత మీరు జర్నలిజం ఉంటూనే కవితలు రాశారు కదా, కవితల్లో అంటే మీకు బయట కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చేసేవాళ్ళ కవితలు లేదా ఒక మీడియా ఛానల్స్ లోనే? అవును సార్, బయట కవి సమ్మేళనం జరిగినప్పుడు వైజాగ్ లో కూడా నేను వెళ్లేదాన్ని, వెళ్ళి పార్టిసిపేషన్ చేసేదాన్ని, కవితలు చదివేదాన్ని, అక్కడ అన్ని వినడం, సాహితీ సభలకు వెళ్ళడం, వినడం, చదవడం అన్ని ఉన్నాయి సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా విజయవాడలో కూడా HMTV న్యూస్ వాళ్ళు కవి సమ్మేళనం పెడితే దానిలో కూడా పార్టిసిపేషన్ చేశాను. 2019 మార్చిలో ఉగాదికి మన డిడి ఛానల్ దూరదర్శన్ వాళ్ళు ఉగాది కవి సమ్మేళనం పెడతారు కదా సార్, దాంట్లో కూడా పాల్గొన్నాను లాస్ట్ ఇయర్. అలాగా అంటే వాటి కోసం అనే కాదు, ప్రత్యేకంగా నాకు రాయడం చాలా ఇష్టం, పోయిటరీ చదవడం రాయడం ఇష్టం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని వల్ల నేను ఎక్కువగా రాస్తూ ఉంటాను, సమాజంలో చిన్నది ఏది జరిగినా కూడా వెంటనే మనం ఒక 4 ముక్కలు చెప్పిన దానికన్నా ఒక కవిత రూపంలో చెబితే అది ఇంకా అంటే పాజిటివ్ గా తీసుకుంటారు సార్, కవిత రూపంలో చెప్తే. అలా కాకుండా మనం తిడుతూ పోస్ట్ పెట్టాం అనుకోండి అది చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తారు, ఒక్కొక్కళ్ళు ఒకలాగా. అంటే ఇప్పుడు ఏ తెలుగుదేశం అంటే పార్టీలు పరంగా మనం పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వేరే పార్టీ వాడు వచ్చి దీనికి నెగిటివ్ గా కామెంట్ పెడతాడు, అది రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఏ అంశాలైనా కవిత చేయగలిగాం అనుకోండి ఆ కవిత చేసినప్పుడు వాడు దాన్ని ఏం చేయలేడు ఇంకా అనలేడు. అలాగా ఆ మార్గం ఒక రకంగా మంచి చేయడానికి ఆ సమాజంలోకి వెళ్ళాలి అంటే మన మనం అనుకున్న దానికి రీచ్ అవ్వాలి, ఇంకోటి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ నుంచి మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ కవిత రాయడం ఒకటి మంచి మార్గం సార్. ఓకే, ఇలా మీకు గుర్తింపు తెచ్చిన కవితల్లో మరి మీ మొట్టమొదటి రాసిన కవిత అంటే ఏదన్నా అవార్డు తీసుకోవడం జరిగిందమ్మా మీ కవితల్లో కూడా? కవితల్లో సార్ ఒక కవితకి నాకు 2nd ప్రైజ్ వచ్చిందండి, నేను అప్పుడు కర్నూలు వెళ్ళాను, అది మానవత్వపు కాకడ అనే కవిత సార్. ఓకే, ఒక్కసారి మరి ఆ కవితను మా శ్రోతలకి చదివి వినిపిస్తారా? తప్పకుండా సార్ వినిపిస్తాను, ఒక నిమిషం. ఈ కవిత మళ్ళీ దీనిలో కూడా వీళ్ళు చదివారు సార్, మన అమరావతిది ఛానల్ ఉంది చూసారా, మన లోకల్ ఛానల్, ఆ ఛానల్ లో కూడా వాళ్ళు ఈ కవితని చదివి వినిపించారండి, నాకు తెలియదు ఏదో ఒక పేపర్ లో చూసి వాళ్ళు చదివారు అనమాట, తర్వాత నాకు ఇంటిమేషన్ చేశారు వాళ్ళు. చదువుతున్నాను సార్ కవిత, మానవత్వపు కాగడ. ఈ విషాదం ఎప్పుడు ఆత్మసంతృప్తికి సూచన కాదు, కొంత సంతోషాన్ని నలుగురికైనా పంచాల్సింది. ఈ హృదయం ఎప్పుడు నీవు నేనులకు స్పందించదు, మనసు పునాదులు పేర్చి కొందరికైనా మమతల ఊపిరి పొయ్యాల్సింది. ఈ రాతి కట్టడాలెప్పుడు హృదయాంతరాళాలను కదిలించలేవు, చెమట చుక్కలన్నింటినీ ఒక్కచోట చేర్చి కులమతాలకు అతీతమైన మరో ప్రపంచాన్ని ఒలిపించాల్సింది. ఈ వేష భాష వస్త్రధారణలు పైపై మెరుగులు ఆత్మసౌందర్యం కాదు, అంతరాళాలను కుదిపి
సంస్కృతి సంప్రదాయాలకు ఆత్మనివేదన చేయాల్సింది. అధికారం అంటే నాలుకపై మచ్చ కాదు, కూర్చున్న రత్నసింహాసనానికి తగిలించిన వంశపారంపర్యాన్ని పెకిలించాల్సింది. భావాలెప్పుడు అందలాలెక్కడానికే పరుగులు తీయడం కాదు, కవిగా ఆహార్యాన్ని కొంతైనా అక్షరాలకి అద్దాల్సింది. జీవితం అంటే రంగు కాగితంతో రగిలించుకుంటున్న ఆహాల బూడిద కాదు, మానవత్వపు కాగడాతో మరో మనిషినైనా వెలిగించాల్సింది. అంతేనండి. బాగుంది. సో మీరు జర్నలిస్ట్ గా ఉంటూ కూడా మీరు ఎన్నో ఆర్టికల్స్ రాశారు కదా, మీకు బాగా గుర్తించిన ఒక కవి కథ గానీ ఏమైనా ఉన్నాయమ్మా? మీకు అంటే పుస్తకాలు ఏమైనా ప్రచురణ చేశారా? కథల ఈ స్టోరీస్ అంటే ఉన్నాయి సార్, మామూలుగా పేపర్ లో వచ్చినవి. అంటే మీరు రాసినవి ఏమైనా పుస్తకాలు ప్రచురణ చేశారా? మీరు రాసిన కవితలు గానీ కథలు గానీ? కవిత్వం నాది ఒక పుస్తకం ఉంది సార్, ఏడవ ఋతువు నాదే కవితా సంపుటి. లాస్ట్ ఇయర్ 2019 జనవరిలో పుస్తకం వచ్చింది. సంపుటి ఉంది సార్, మొత్తం కవితలు 78 కవితలు ఉన్నాయి దానిలో. మొట్టమొదటి కవిత అన్నారు కదా, మట్టి వీరుడు అనే కవిత ఆంధ్ర ప్రభలో వచ్చింది సార్, ఫస్ట్ ఫస్ట్ కవిత నాది. మట్టి వీరుడు రైతన్న మీద రాసిన కవిత, అది చదవమంటారా ఒకసారి? మట్టి వీరుడు రైతు మీద రాశాను అనమాట. శీర్షిక మట్టి వీరుడు సార్. నీటి చుక్కకై చూపును ఆకాశానికి కట్టేస్తాడు, చినుకు పడగానే ఆనందంతో ఉప్పొంగిపోతాడు. ఆ సమయంలో ఆ కళ్ళల్లో మెరుపుకు 1000 వోల్టుల విద్యుత్ బల్బు కూడా దిగదుడిపోయేనేమో. ఒంట్లో శక్తినంతా కూడగట్టుకుని నాగలికి ఎడ్లను కట్టి పొలమంతా దున్నేసి గింజలు చల్లి అమ్మ కడుపు నుంచి అప్పుడే బయటకొచ్చిన పసిపాపలా కనబడుతున్న పైరును అపురూపంగా చూసుకుంటూ ఉరిసిపోతాడు. ఆకలంతా పోగేసి ఆకుమళ్ళు పోసి మడిమడిని తన చెమట చుక్కతో తడిపి ఏపుగా పెరిగేదాకా రెక్కలు ముక్కలు చేసుకుని కంటి చూపును కంచిగా వేసి కాపు కాస్తాడు. గింజ పుట్టేదాకా గుండెను పంట పొలానికి కట్టేసుకుంటాడు, తన శ్రమతో మన కడుపు నింపుతాడు. చిత్రంగా ఆకలే బహుమతిగా మిగులుతుంది. శ్రమను మినహాయించి పెట్టుబడిని దిగుబడిని గణించి చూస్తే అప్పు ఒక్కటే శేషమై వెక్కిరిస్తుంది. మట్టిని ఇంత అన్నం ముద్దగా మార్చిన మట్టి వీరుడికి కన్నీరే కడుపు మిగిలే ఫలితం అయితే ఇక ఈ దేశం వెన్నెముక ఎలా బలంగా నిలబడుతుంది? ఓకేమ్మా, జర్నలిస్ట్ గా మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు అంటే బయట వెళ్ళి ఎలాంటి పరిచయాలు చేయటం కానీ తర్వాత ఇట్లా ఉంటుంది కదా, శ్రోత ప్రేక్షకులందరూ ఒకే విధంగా ఉండరు, అనేక మంది అనేక విధాలుగా ఉంటుంది, అలాంటప్పుడు మీరు ఏంటి ఎలా చేసేవాళ్ళమ్మా? అంటే ఎలాంటి కొన్ని కొన్ని ఒత్తిళ్ళు వచ్చేవి? ఒత్తిళ్ళు అంటే అంత ఇప్పుడు ఎక్కువగా రాలేదు సార్. కొంతమంది అంటే ఇవన్నీ విషయాలు చెప్పాలా అవసరం అని ఒకళ్ళిద్దరు మాట్లాడినా కూడా మిగతా వాళ్ళు కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు వాళ్ళు. ఒకవేళ ఆ రోజు కుదరకపోయినా నేను మరుసటి రోజు అయినా సరే మళ్ళీ వెళ్ళి ఇంటర్వ్యూ చేసి వచ్చేదాన్ని వాళ్ళతో ఫోన్ లో మాట్లాడి. ఒక్కోసారి వెళ్ళలేనప్పుడు ఫోన్ లో మాట్లాడి ఇంటర్వ్యూస్ చేసేదాన్ని అండి. సీతామహాలక్ష్మి, గూడూరు సీతామహాలక్ష్మి గారు అవయవదాన ఉద్యమం చేస్తున్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది, ఆవిడ కూడా ఇంటర్వ్యూ చేసి, ఆవిడ టీచర్ ఆల్రెడీ, మళ్ళీ ఈ సామాజికంగా చాలా సేవ చేస్తున్నారు ఆవిడ. ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఫోన్ చేసి మాట్లాడి ఇలా మీ ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను నేను, కానంటే అలాగే చెయ్యమ్మా అన్నారు. ఆవిడే పాప ఆఫీస్కి వచ్చారండి అప్పుడు అనుకోకుండా. వచ్చినప్పుడు ఫొటోస్ అవి అక్కడే వాళ్ళు కెమెరామెన్ ఉంటారు కదా మాకు, ఆయనే ఫొటోస్ అవి తీసారు. తీసిన తర్వాత నేను మామూలుగా ఫోన్ లో మాట్లాడి ఆవిడ ఇంటర్వ్యూ చేసి స్టోరీ రాశాను. అలాగా మాకు వెసులుబాటు బానే ఉండేది సార్. ఇప్పుడు ఇంతకు ముందు అంటే మనకి ఫోన్ ఫెసిలిటీ లేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కొంచెం దూరం అయినా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అన్ని మొబైల్స్ వచ్చిన తర్వాత అది చాలా సులువైంది. ఒకవేళ మనం అక్కడికి అంత దూరం, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ లో ఉన్నారనుకోండి సార్, ఇక్కడ మన విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది, మనకి 1 డే తినేస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళ నంబరు తెలుసుకొని కాంటాక్ట్ ద్వారా మనం వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అలాగా ఫొటోస్ అవి కూడా వాళ్ళ నుంచి మనం చెప్పి జీమెయిల్ కి పంపమని చెప్పి అలా కూడా రాస్తుంటాం సార్ స్టోరీస్. అది మంచి అవకాశం అనే చెప్పాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇంతకు ముందు అంతా బయటకు వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం అసలు మంచిది, కానీ అవకాశం లేనప్పుడు మాత్రం ఇలా దీన్ని యూజ్ చేసుకుంటాం సార్. అంటే ఇంటర్వ్యూ చేయడం, ఇప్పుడు మీరు జర్నలిస్ట్ గా చేరిన తర్వాత ఇంటర్వ్యూ చేయడం అనేది కొంచెం కొత్తగా, కొంచెం భయంగా, బిడియంగా ఉంటుంది ఎవరికైనా, సర్వసాధారణం అది. సో మీరు మొట్టమొదటి ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు ఎలా అనిపించేది,
థ్రిల్లింగ్ గా ఉండేదా, లేకుంటే కొంచెం భయంగాను ఏం అడగాల ఏం చెప్తారా వీళ్ళు ఎలా కండక్ట్ ఎలా చేయాలనేది భయం ఒక దాని ఇదే ఉందా? అవును సార్, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు ఇది అలవాటు లేని ఫీల్డ్ ఒకటి, బయటకి వెళ్ళడం దాని వల్ల ఒంటరిగా వెళ్ళడం అనేది చాలా. సాహిత్య సభలకు వెళ్ళా గానీ ఇలా ఎప్పుడు ఇంటర్వ్యూ చేయడం లేదు కాబట్టి కొంచెం ఫస్ట్ లో ఒక ఫీల్ అయ్యాను సార్, కొంచెం భయం అనిపించింది. కానీ కానీ వాళ్ళ అవతల వాళ్ళు రెస్పాండ్ అవడం వల్ల నాకు ఇంకా నేను ఈజీగా మూవ్ అయిపోయాను. ఫస్ట్ స్టోరీ రాసినప్పుడే నాకు మాకు ఆఫీస్ లో వాళ్ళు అన్నారు, బాగా రాసావు నువ్వు, ఎవరు కూడా ఇలా ఫస్ట్ స్టార్టింగ్ స్టోరీ ఇంత బాగా రాయలేదు, బారాసాను అని కూడా వాళ్ళు మెచ్చుకున్నారు సార్. అది నాకు చాలా అంటే అదే మనకి ఇన్స్పిరేషన్ అనమాట, అదే ముందుకు నడిపిస్తుంది ఇంకా మనల్ని. దానివల్ల ఇంకా తర్వాత నాకు ఎప్పుడు నేను జంకలేదు, ఇంకా నేనే ఇంటర్వ్యూ ఏమన్నా ఉంటే మేడంకి చెప్పి నేను ఇలా ఉంది మేడం అంటే వెళ్ళనివారు చేయమనేవాళ్ళు. మళ్ళీ ఏమైనా ఐద్వా కార్యక్రమాలు జరిగినా ఇంకా తరుణి తరంగాలని ఇవన్నీ కొన్ని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు నన్నే పంపించేవారండి ఇంటర్వ్యూ చేయమని, నువ్వైతే బాగా చేస్తావు నువ్వే వెళ్ళు అని పంపేవారండి. అలాగే ఇంకా ఇన్వాల్వ్ అయిపోయాను సార్ బాగా. జర్నలిస్ట్ లో అంటే న్యూస్ ఏమైనా రాస్తుంటారమ్మా మీరు, ఓన్లీ ఆర్టికల్స్ రాయడం వరకేనా? న్యూస్ లేదు సార్, ఎందుకంటే ఫీచర్ డెస్క్ లో ఉన్నప్పుడు మనం అది ఫీచర్ సంబంధించింది ఓన్లీ స్టోరీస్ ఏ రాస్తాం అన్నమాట. ఓకే, ఇంకా బయట కవి సమ్మేళనాలకి అట్లా హాజరైనప్పుడు మీరు వేదిక పైన ఎక్కి కవితలు ఏమైనా చదివే వాళ్ళ? చదివేదాను సార్, చాలా చోట్ల చదివాను. అంటే తర్వాత మాధ్యమాల్లో కానీ ఇట్లా కవితలు చదవటం కానీ? చదివాను సార్, చాలా చోట్ల చదివాను. అంటే మాధ్యమాల్లో కూడా, అంటే రేడియో ఛానల్లో టీవీ ఛానల్ కూడా కవితలు చదివే వాళ్ళ? రేడియో ఛానల్లో లేదు సార్, ఇంకా మొన్న మధ్యన తీసుకున్నారు కానీ వాళ్ళు ఇంకా అది మరి ఏమైందో తెలియదు, చదివి పంపించాను, పంపించమంటే అది రాలేదు సార్, ఇంకా టైం పడుతుందేమో మరి. ఓకే రైట్. మీరు బయట కవి సమ్మేళనకి వెళ్ళినప్పుడు మీ చుట్టూ జనం ఉంటారు, పైన మీకంటే పెద్ద గురువులు, మీకు ఒక బోధన చేసిన గురువులు కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన గురువులు కానీ ఉంటారు, మరి వారికి కవిత చదవడం అంటే కొంచెం ఏదైనా భయం భయంగా ఉంటుంది కదా సార్, అలాంటప్పుడు మీరు ఎలా చూసేవాళ్ళు? ఫస్ట్ లో కొన్నాళ్ళు భయపడ్డాను కానీ సార్, తర్వాత లేదండి, తర్వాత పోయింది. ఇంకా మామూలుగా ఎవరికైనా ఉంటుంది సహజం, ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి ఎవరు పరిచయం ఉండరు, వాళ్ళు ఎవరు తెలియదు కొత్త వాళ్ళ దగ్గర. దానితో ఏంటంటే ఒక టీచర్ గా నేను పిల్లలకి లెసన్లు చెప్పడం వల్ల నాకు అలా చదవడం ఈజీ అయ్యింది, స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పడం. పిల్లలు స్కూల్లో కూడా నేను కొన్ని ఆగస్ట్15 అలాంటప్పుడు మా ప్రిన్సిపల్ మేడం నాతో కవిత ఏదైనా రాయించి చదవమనేవారు. ఆ పిల్లలకి చిల్డ్రన్స్ డే అవి జరుగుతాయి కదా, అప్పుడు రాసి చదివేదాన్ని అనమాట. అది ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది, కానీ తర్వాత తర్వాత ఈ టీచింగ్ ఫీల్డ్ లో రావడం, తర్వాత ఈ జర్నలిస్ట్ గా రావడం వలన ఇంకా స్టేజ్ ఫియర్ అనేది అంతగా లేదని చెప్పాలి సార్. కానీ ఎక్కువగా మాట్లాడలేను, నేను కవిత చదువుకొని జస్ట్ వచ్చేస్తాను, కానీ ఏదైనా ఒక స్పీచ్ ఇవ్వమంటే మాత్రం ఏదో రాసుకునేది చదవగలుగుతాను, కానీ అప్పటికప్పుడు చదవమంటే మాత్రం కొంచెం టెన్షన్ పడతాను. అది ఒకటి, నాకు ఎక్కువగా మాట్లాడటం తక్కువ అలవాటు సార్, తక్కువ మాట్లాడతాను. ఏదైనా సింగింగ్స్ లాంటివి చేస్తుంటారా మీరు సరదాగా అప్పుడప్పుడు? పాడుకుంటాను సార్, చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, పాటలు పాడుకోవడం ఇష్టం అనమాట. అలాగే ఏదైనా సరదాగా ఏమన్నా కార్యక్రమాలు పెట్టి పిక్నిక్ లో అలాంటివి పెట్టినప్పుడు స్కూల్ కానివ్వండి, మనం జర్నలిజం లో కూడా తీసుకెళ్లేదు, పాడేదాన్ని సార్, నేను మైక్ తీసుకొని పాడేదాన్ని. ఏదైనా ఒక మరి ఒక పాట మా శ్రోతల కోసం సార్, ఇప్పుడు వద్దు సార్, పాట మా శ్రోతల కోసం సరదాగా అమ్మచేయండి, చక్కగా వింటారు మా శ్రోతలు. గజల్ ఏదైనా పాడమంటే పాడతాను సార్, గజల్ నేను రాసింది ఉంది, అది రెడీగా లేదు సార్, ఎక్కడ పెట్టాను. ఓకే, సో మీరు ఒక కవిత మసరోకు కోసం అంటే మీకు బాగా గుర్తింపు తెచ్చి కవితలకు సంబంధించి అంటే ఏడైనా మరి కవి సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు బాగా గుర్తింపు తెచ్చి ఈ కవిత అయితే మనకి బాగా హత్తుకుపోయింది మనసు కానీ కవితలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. పేరు తెచ్చిన కవితలు? ఉంది సార్, కన్నీటి చుక్క శబ్దం అని ఒకటి రాశాను సార్, అది నాకు మంచి గుర్తింపు తెచ్చింది కవిత, చిన్న కవిత అది, కానీ అది కొంచెం లోతైన భావం అనమాట, చదవమంటారా? చదవండి చదవండి. శీర్షిక కన్నీటి చుక్క శబ్దం. పరధ్యానంలో ఉన్నప్పుడు ప్రపంచం దానికదే రెక్కలొచ్చి ఎగిరిపోతుంది. పరధ్యానంలో ఉన్నప్పుడు ప్రపంచం దానికదే రెక్కలొచ్చి ఎగిరిపోతుంది, అంతేకాదు దానికదే రెక్కలు ముడుచుకు వాలిపోతుంది. దానికదే రెక్కలు ముడుచుకు వాలిపోతుంది. పరధ్యానానికి ఏం తెలుసు, రెక్కలొచ్చి ఎగిరినప్పుడు రాలిన శబ్దం, రెక్కలు వాల్చినప్పుడు రాల్చిన నిశ్శబ్దం. పరధ్యానానికి ఏం తెలుసు, రెక్కలొచ్చి ఎగిరినప్పుడు రాలిన శబ్దం, రెక్కలు వాల్చినప్పుడు రాల్చిన నిశ్శబ్దం. ఓ క్షణం పరధ్యానం చెదిరితే కానీ వినపడదు. బుక్కపెట్టి ఏడుపుల్లంకించుకున్న కాలింగ్ బెల్ రాల్చిన చివరి కన్నీటి చుక్క శబ్దం. చిన్న కవిత ఇది, ఈ కవిత నాకు చాలా మంచి పేరు తెచ్చిందండి. అంటే
ఇది చాలా బాగా రాశారు, చాలా మంది మెచ్చుకున్నారు ఈ కవిత. అది మన ఓకే ఒక ప్రస్థానం అనే పుస్తకంలో కూడా వచ్చిందండి, ఇది మాస పత్రికలో వచ్చింది. ఓకే యా. మరి ఎలాగే మీరు కవితలతో పాటు ఇంకా ఇటీవల అంటే కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న పిల్లలు బడికి పోవాల్సిన టైంలో పలుగు పారల పట్టి పనికి వెళ్తూ కూలి కార్మికులుగా మారుతూ ఉంటారు కదా, అలాంటి వారికి కనువిప్పుగా మీరు ఏమైనా కవితలు రాసేవాళ్ళ పిల్లల కోసం అండి? రాశాను సార్, కానీ అది దీనిలో బుక్ పుస్తకం లేదండి, నేను రెడీగా పెట్టుకోలేదు సార్ అది. ఓకే చెప్పండి. సామాజిక అంశాలే ఎక్కువగా రాస్తుంటాను అమ్మ మీద కూడా. ఈ మధ్యన ఒకటి మొన్న మాతృ దినోత్సవం రోజున కూడా ఒక కవిత రాశాను సార్, అంటే అందరూ అమ్మని పొగడటం కాకుండా వేరేలాగా రాశాను నేను. ఒకసారి చదవమంటారా? అది ఆమె సంతకం సార్, శీర్షిక ఆమె సంతకం. నువ్వు బిడ్డగా అమ్మని ప్రేమిస్తానంటావేమో కాని ఆమెని రక్త మాంసాలున్న మనిషిగా చూస్తావా? నీ ప్రేమని తడిమి చూడు ఒకసారి, ఆమె జీవితం మీద బొబ్బలెక్కిన నీ స్వార్థం తగులుతుంది. ప్రేమ మాటున పొంచి ఉన్న ఆమె మీద నీ అధికారాలు హక్కులు హక్కులు కనిపిస్తాయి. వంట మనిషిగానో పని మనిషిగానో ఆమె సేవల్ని బహుశా సమాజం నీకు ధారాదత్తం చేసి ఉండొచ్చు, కానీ తనేమిటో అసలు తనెవ్వరో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆమె అంత ఎదిగిన నీకు అమ్మ కావాలంటే పొగడల ధూపం వెయ్యాలి, కానీ పాలు తాగే పసిగుడ్డులకి రోగిష్టి బిడ్డలకి ఆమె అమ్మ అవ్వటానికి ఏ చప్పట్లు పూలదండలు అవసరం లేదు. నీకు అమ్మ అవ్వటానికి మునిపే ఆమె ఒక స్త్రీ, ఒక పురుషుడి సహచరి. భార్యాభర్తల మధ్య అనురోధాలకు ఆమె రోధిస్తే ఆమె స్వేచ్ఛకు నువ్వు నీ ప్రేమని అంతా కూడా తీసుకొని ఆమెకి ఎంత బాసటగా నిలబడతావో చెప్పు. ఇంటి మనిషిగా నీకు చాకరీ చేయకపోతే ప్రపంచానికి ఇంకా గొప్పలు సేవలు చేసేది అని ఎంతవరకు ఒప్పుకుంటావో చెప్పు. భర్త ఆమెని భార్యగా మాత్రమే మిగిల్చితే బిడ్డగా నువ్వు ఆమెని తల్లి స్థానానికి కుదించావు. ఆమె ఒక తల్లి కావచ్చు, భార్య కావచ్చు, కానీ అంతకు మించి ఆమె ఒక మనిషి. ఆమె ఒక మనిషి అని అసలు నీకెంత తెలుసో మాట్లాడు. ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేసిన ఆ మనిషి ఈ దేశానికి ఒక పౌరురాలు అని గుర్తుందా నీకు అసలు? ఆమెని అలా నీ పొగడ్తల అక్వేరియంలో చేపపిల్లలా బంధించక వదిలి చూడు. నువ్వు బతికే సమాజానికి నాయకురాలు కాగలదు. ఆమెకు విశ్రాంతి ఇచ్చి చూడు. ఆమెలో నిజమైన అమ్మని చూస్తావు. క్యాలెండర్లో తైలవర్ణపు ఆదిశక్తితో పోల్చి గుళ్ళో విగ్రహాల ముందలా మోకరిల్లితే ఆమెకి ఏం ప్రయోజనం? ఆమె నీ కంటికి కనిపించిన దానికంటే మించినది. బిడ్డగా ఆమె పట్ల ప్రేమ ఉందో లేదో కానీ కోపాన్ని కసిని తీర్చుకోవడానికి నీలో నీలాంటి మరో బిడ్డకి తల్లిని బూతులు తిట్టే నువ్వు సంవత్సరానికోసారి నాలుగు మంచి మాటలో 3 సెంటీమీటర్ల కవిత్వమో చెప్పి ఆమె రక్తం తాగే హక్కుని వ్యవస్థలకు నువ్వు నీకు వ్యవస్థలు కట్టబెడితే అది ఆమెను గౌరవించినట్లా. బిడ్డలుగా ప్రేమ ఉంటే ఆమె ఊహలను బతకనీయండి, ఆమె సృజనాత్మకతకు ఇన్ని నీళ్లు పోయండి. చరిత్ర ఆమెను కేవలం పునరుత్పత్తి ప్రయోగశాలను చేస్తే మీరు ఆమెను చిరునామాను వ్యక్తిగా చెరిపేస్తున్నారు. కల్పనా చావ్లా వంట చేస్తూ కూర్చుంటే నక్షత్ర మండలాన్ని తాకి ఉండేది కాదుగా. చరిత్ర ఆమెను కేవలం పునరుత్పత్తి ప్రయోగశాలను చేస్తే మీరు ఆమె చిరునామాను వ్యక్తిగా చెరిపేస్తున్నారు. కల్పనా చావ్లా వంట చేస్తూ కూర్చుంటే నక్షత్ర మండలాన్ని తాకి ఉండేది కాదుగా. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఆమె సంతకాన్ని వంటింటికి పరిమితం చేస్తున్నారు. నష్టపోతున్నది మీరే. అంతే సార్. యా ఓకేమ్మా. సో కవితలతో పాటుగా మీరు చక్కగా పత్రిక రంగంలో కూడా మంచి జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు, అలాగే మీరు ఇంకా ఏదైనా స్టిచ్చింగ్స్ అలాంటివి కూడా చేస్తూ ఉంటారు అంటున్నారు, అంటే ఎలాంటి స్టిచ్చింగ్ చేస్తారు టైలరింగ్స్ లో మరి? అవును సార్, టైలరింగ్ చేస్తాను సార్. మామూలుగా లేడీస్ అన్ని కుడతాను, చుడీదార్స్ కానివ్వండి, బ్లౌజ్ అవన్నీ కూడా. స్వచ్ఛంద సేవ సంస్థలు స్వచ్ఛందంగా కూడా మీరు చాలా సహాయం చేస్తూ ఉంటారని చెప్పేసి అనుకున్నాం. మనకి ఒక మొబైల్ కాల్ వచ్చారు మీతో మాట్లాడాలని. కలకత్తా, హలో గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్, శుభోదయం అండి. శేష్ గారు, మేడం గారు నమస్తే అమ్మా. శుభోదయం. నమస్కారం అండి. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నా అమ్మా. నా పేరు త్రిమూర్తి గుప్తా, పెద్దాపురి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్.
మీరు కన్నీటి చుక్క శబ్దమనే కవిత చదివారు, చాలా బాగుంది. అమ్మ కోసం స్త్రీ స్త్రీ యొక్క గొప్పతనం కోసం కూడా మంచిగా ఇప్పుడే ఒక కవిత మళ్ళీ చదివారు, ఇది కూడా చాలా బాగుంది. మీరు కన్నీటి చుక్క అమ్మా కన్నీటి చుక్క శబ్దం కవిత చదివినప్పుడు నాకు ఒక ప్రముఖ రచయిత గుర్తొచ్చారు మీ కవితలో. చెప్పండి సార్, చెప్పండి సార్. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే జీవితం. ఆ రెప్పపాటు జీవితంలో అందరూ అందరితో ఆనందంగా ఉండాలి అనే చాలాది రాజారావు గారు చెప్పినటువంటి ఆ రోజులకి అది బాగుంటే ఈ రోజులకి నూతనంగా ఇది బాగుందండి కవిత. అవునండి, అదే విధంగా అమ్మతనం, అమ్మతనం కోసం స్త్రీ కోసం చెప్పిన కవిత కూడా, రాత్రి కవిత కూడా చాలా బాగుంది. మీ ఇద్దరికి పరిచయం చేసుకున్న శేషు గారికి, పరిచయం అవుతున్న మా బంగారు గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి, చక్కగా ఇలాగే కాల్ చేస్తున్నాండి. ఓకే, యా చెప్పండి మేడం. మరి మన కవితలతో పాటుగా జర్నలిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు, అలాగే మీరు ఎన్నో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఇటీవల కొంతమందికి మాస్కులు కూడా పంపిణీ చేయటము, తర్వాత మీ స్వహస్తాలతో మాస్కులు కుట్టడం కూడా జరిగింది. సో అసలు మీకు చేయాలని ఎందుకు అనిపించింది అండి, మాస్కులు ఇట్లా పంపిణీ చేయాలి స్వహస్తాలతో కుట్టి అని ఎందుకు అనిపించింది, అక్కడ ఎంతమంది చేశారు? అది చిన్నప్పటి నుంచి కూడా, అంటే నేను పేదరికంలోనే పేద కుటుంబంలోనే పుట్టి పెరిగాను సార్. అమ్మమ్మ వాళ్ళది పెద్ద కుటుంబం, చాలా మంది అంటే పిన్ని వాళ్ళు, పిన్ని పిల్లలు, ముగ్గురు ఇద్దరు పిన్నిలు అనమాట. నాకు ఒక మావయ్య ఉండేవారు, అందరం అక్కడే చదువుకునేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ దగ్గర. ఒక అమ్మ వాళ్ళు చదువుకున్న స్కూల్లోనే మేము చదువుకున్నాం. అలా ఏంటంటే ఆ పల్లెటూరు వాతావరణం, చుట్టూ ఉన్న వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, అది చిన్నప్పటి నుంచి కూడా మాకు ఉంది సార్. అది దానివల్ల ఏంటంటే ఏమైనా తిన్నా కూడా పక్క వాళ్ళకి పెట్టే తినేదాన్ని నేను. ఎవరన్నా అంటే అలాగా మనం తినేయడం లోపలికి వెళ్ళి అలాగా అంటే అలా నచ్చేది కాదు చిన్నప్పటి నుంచి కూడా. మనం ఎవరైనా వచ్చారనుకోండి, సపోజ్ వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తాం, ఇప్పటికి కూడా అలవాటు అనమాట, భోజనం చేయకుండా వెళ్ళనేమో ఇంటికి. ఓకే, వాళ్ళు హెల్ప్ చేయడం పేదవాళ్ళ ట్యూషన్స్ కూడా సార్, నేను పిల్లలకి చెప్పినప్పుడు నా చిన్నతనంలోనే పేదవాళ్ళ దగ్గర నేను మనీ తీసుకునేదాన్ని కాదు. అంటే వాళ్ళు ఇవ్వలేరు, పాపం వాళ్ళు చదువుకోవాలని ఉంటది. అలాగ నేను ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకునేదాన్ని, కానీ ఇవ్వలేని వాళ్ళ దగ్గర మనీ నేను అసలు అడిగేదాన్ని కాదనమాట. అలా ఒక సేవాభావం చిన్నప్పటి నుంచే వచ్చింది. ఆ అమ్మ వాళ్ళు కూడా అలాగే హెల్ప్ చేయడం, ఒకరికొకళ్ళు ఎవరు లేని వాళ్ళకి ఇచ్చుకోవడం, మనకు మనం మాత్రమే తినడం అని కాకుండా మనలో మనకున్న దాంట్లో నాకు పెట్టగలిగింది ఎంతో కొంత, మనం ఇవ్వగలిగింది ఇవ్వటం అది అలవాటు సార్. ఆ అలవాటు ఇప్పుడు నాకు మా వారు కూడా ఏంటంటే చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఏదన్నా అవసరమైతే, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు అడగపోయినా అడిగి తెలుసుకుని ఆయనే ఇస్తారు. ఒక నాకు వాళ్ళ నుంచి వచ్చింది, అమ్మ నాన్న నుంచి, మా వారి నుంచి అలాగ చేయడం. నేను కూడా ఎప్పుడు కూడా అడ్డు చెప్పను, ఎందుకు వాళ్ళకి ఎలా చేస్తున్నారు మనకి లేదు కదా అని అన్నాను సార్. అలా చేయడం నన్ను అనాథ శరణాలయానికి, వాటికి మా అత్తగారి సంవత్సరం అయితే మా హనుమాన్ జంక్షన్లో ఒక వికలాంగుల ఆశ్రమం ఉంటే అక్కడే భోజనాలు అవి వాళ్ళకి అరేంజ్ చేసాం అనమాట. అంటే బయట ఇలా పిలిచి మనం చేసుకొని మనం తింటాలో ఏం ఆనందం ఉంటుంది, పేదవాళ్ళకి పెడితే, ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితే అది దాని పరమార్థం కదా అని అలా చేస్తుంటాను. మొన్న నవంబర్ లో కూడా మా పెళ్లి రోజుకి నేను ఇక్కడ మన నున్నలో మదర్ తెరిసా ఆశ్రమం ఉంది సార్ ఒకటి, అక్కడికి వెళ్ళి నేను 3,500 అయింది, వాళ్ళకి బెడ్షీట్స్ ఇచ్చి వచ్చాను వెళ్ళి. కానీ ఇవన్నీ నేను ఫేస్బుక్ లో పెట్టాను సార్, అంటే నచ్చదు నాకు అలా పెట్టుకోవడం. ఎందుకని ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అంటే మొన్న ఇవి మాస్కులు ఎందుకు కుట్టానంటే, చాలా మంది పేదవాళ్ళు కొనుక్కొని ఒక్కసారికి మాస్కుల రేట్ పెంచేశారు సార్ చాలా విపరీతంగా. ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఇచ్చింది కానీ ఇంతకుముందు ఇవ్వలేదు స్టార్టింగ్ లో, కొనుక్కొని పాపం వాళ్ళు పెట్టుకుని అంత స్థితి వాళ్ళకి లేదు. అలా ఆలోచించి నేను పారిశుద్ధ కార్మికులకి, ఇంకా కూరగాయలు అమ్మే వాళ్ళకి, వాళ్ళందరికీ పంచుదాము అన్నట్లుగా కుట్టాను అనమాట. ఆ కుట్టి అలాగా పంచి పెట్టాను సార్. అది నాకు అదంటే ఒక నాకు ఒక సంతోషం ఆ పని అలా చేయడంలో అంతే, ఇంకేం ఆశించి కాదు అది చేయడం. సో అంటే ఇంట్లో ఇంత పని పెట్టుకుని కూడా, మీరు ఇంట్లో హెల్త్ ప్రాబ్లం ఉండి కూడా, మరి ఇలా చేస్తున్నప్పుడు మీ హస్బెండ్ ఎందుకు ఇట్లా చేస్తావు అని చెప్పేసి, కానీ ఇలా చేయకుండా ఏమైందని మందలించడం కానీ ఏమైనా జరిగేదా, లేకపోతే మీ వారు సపోర్ట్ చేసేవాళ్ళు? అన్నారు సార్ మా పనులలో వాళ్ళు, అమ్మ నీకు బాగాలేదు కదా, ఎక్కువసేపు కూర్చోలేవు కదా నువ్వు అని. కానీ నేను అలాగే కొంచెంసేపు కూర్చొని అలా కుట్టడం అలా అలా మొత్తానికి ఒక 10-15 రోజులు టైం తీసుకున్నాను సార్. బాగుంటే నేను 2-3 ఒక 4 రోజుల్లో కుట్టేసేదాన్ని, బహుశా అవన్నీ 2-3 రోజుల్లోనే బాగుపోవటం వల్ల నిదానంగా కుట్టి చేశాను అనమాట. ఓకే, సో మిమ్మల్ని అప్పుడు పేదవాళ్ళకి మీరు ఇలా మాస్కులు పంచుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక తెలియని ఆనందం ఉంటది, వాళ్ళ ముఖంలో ఒక సంతోషం అనేది ఉంటది, అది చూసినప్పుడు వైష్ణవ స్త్రీకి ఎలా అనిపించేది? చాలా సంతోషం సార్. మా ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ తీసుకుని ఒక తాతగారు వస్తారు ఇప్పుడు, అంటే మనం గ్యాస్ తీసుకుంటాం కదా, ఆయన ఎప్పుడు చాలా పెద్ద ఆయన పాపం, ఆయన
ఆ ఏజ్ లో 60 ఏళ్ళు పైనే ఉంటాయి పాపం. అలా చేసుకోవడం అంటే నాకు అంటే ఇంట్లో పరిస్థితి బాగోకే కదా పాపం, ఇలా ఈ వయసులో కూడా ఈయన ఇలా ఎండలో తిరుగుతూ ఆ సైకిల్ రిక్షా తొక్కుంటాని సిలిండర్లు మోసుకొని ఇంటింటికి వెళ్ళి వేయడం అంటే చాలా కష్టమైన పని సార్. ఆయన ఎప్పుడు ఇచ్చినా నేను మజ్జిగ ఇస్తాను సార్, నేనే అడిగిస్తాను తాత మంచి మజ్జిగ తాగుతారంట ఇవ్వమ్మా అని చెప్పేసి చెంబు నిండా మజ్జిగ చేసి ఇస్తే తాగేసి వెళ్తే అది ఒక సంతోషం. అంటే అంత ఎండలో తిరుగుతారు కదా పాపమా, మనం ఏదైనా ఏముంది ఒక మజ్జిగ ఇస్తే మన సొమ్మేం పోదు, మన లక్షలు కోట్లు ఏమి మనకి మనకి ఎలాగో అవి లేవు, మాకు మేము దాచుకుంది కూడా లేదు సార్, నాకు ఆశ ఉండదు ఎప్పుడు లేదు. మనం మన మనం దాచుకోవాలని దాంట్లో ఒక ఏమి తరిగిపోదు కూడా, మన ఆస్తి ఏమి తరిగిపోదు వాళ్ళకి ఇచ్చినంత మాత్రం. అవునా, మంచిగా మనం మనిషికి చేయడం అంతవరకు. అలాగే ఆయనకి కూడా నేను మాస్కులు ఇచ్చాయి, ఇచ్చినప్పుడు ఇదిగోండి మాస్కులు కుట్టాను తాత తీసుకుంటారా అంటే ఇవ్వమ్మా అన్నారు, రెండు ఇచ్చాను ఫస్ట్, ఇచ్చిన తర్వాత మా పిల్లలు ఉన్నారా ఇంకో రెండు ఇవ్వు అంటే ఇంకో రెండో మూడో కలిపి మొత్తం 5-6 ఇచ్చాను ఆయనకి. అలా సంతోషాన్ని ఇస్తారు సార్, అంటే అంత అలా అడిగి తీసుకోవడం పాపం వాళ్ళకి లేకే కదా మనల్ని అడిగి తీసుకుంటారు, ఉంటే వాళ్ళు అడగరు కదా అని ఒక కళ్ళలో నీళ్లు కూడా వస్తాయి నాకు నేను చూసినప్పుడు అలాగా. ఓకే, సో అంటే ఇప్పుడు అలాంటి టైంలో మీ వారు ఏంటి వైష్ణవి ఇట్లా ఎందుకు చేసావు అని చెప్పేసి కానీ ఏమన్నా అనేవాళ్ళ, లేకుంటే వైష్ణవి మంచి పని చేసావు ఇలాగే చెయ్యి నేను సపోర్ట్ చేస్తానని అని చెప్పేవాళ్ళ? ఆయన ఎప్పుడు అసలు నన్ను వెనక్కి లాగలేస్తారు అలా చేయొద్దు నువ్వు అని. నేను అత్తయ్య గారి సంవత్సరానికి నేనే అన్నానండి ఇలా ఉండి అక్కడ చేద్దాము, ఎందుకు చుట్టాలందరినీ పిలిచి ఎప్పుడు పెడతానే ఉంటాం కదా అలా పెడితే మంచిది కదా అంటే నా మాటకి ఆయన గౌరవించే అక్కడికి తీసుకెళ్లారు నన్ను ఆ రోజున. అందరం మేము మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళి అందరికి వడ్డించి వచ్చాము అక్కడ. మా చుట్టాలు మా ఎవరంటే మా ఆడబడిచి కొడుకు వంటలు చేస్తాడు తను క్యాటరింగ్ అని, తనతో చేయించి మొత్తం మేమే తీసుకెళ్లి అక్కడికి మేమే అందరం ఇంట్లో వాళ్ళందరం మా పిల్లలు నేను అందరం వడ్డించి వచ్చాము సార్. అంటే ఒక్కసారిగా ఆ పిల్లలకు అంటే అందులు కాబట్టి ఏదైనా చేసుకోలేని పరిస్థితుల్లో ఆశ్రమంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు మీరు ఇలా చేయటం వల్ల వాళ్ళ వాళ్ళ చిరునవ్వులు వాళ్ళ మాటలు మీ ఆనందాన్ని ఎలా చెప్పగలుగుతారు? అవును సార్, ఎందుకంటే వాళ్ళకి మనం ఒకవేళ డైలీ మనం తెచ్చుకొని పెట్టుకోవాలన్నా మనకు చేసే స్తోమత ఉండదు సార్. చెప్పాలంటే అది పెద్దది కానే కాదు, ఏదో అప్పుడు వెళ్ళి అలాగా మనం కొంతమందికి తినిపించాను కూడా నేను పిల్లలకి, అయితే వాళ్ళు అన్నారు మీరు ఇలా తినిపించొద్దండి వాళ్ళకి అలవాటు అయిపోతుంది, మళ్ళీ ఎవరిని తినిపిస్తే రోజు మేము తినిపించాలంటే ఒకళ్ళు తినిపించలేం కదా అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అంటే వాళ్ళ పాపం కనీసం ఒక అమ్మ ఉంటే వాళ్ళ ఖచ్చితంగా తినిపిస్తుంది కదా సార్, పిల్లడు ఎంత పెద్దవాడు అవనివ్వండి పాప పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అవనివ్వండి నోరు తెరిసి అమ్మ నాకు తినిపించి ఇవ్వాలా అని అంటే అమ్మ అది ఎంత బాధపడుతుంది ఎంత బాగపోయినా తినిపిస్తుంది అండి ఖచ్చితంగా. అంటే వాళ్ళకి అలా అడగటానికి అవకాశం లేదు, ఒక పక్కన తినిపించినా కూడా ఇలాగ రేపు వాళ్ళు తినలేని పరిస్థితి వస్తే ఎవరు తినిపిస్తారు మళ్ళీ అన్నట్లుగా అది చాలా బాధ అనిపించింది నాకు ఆ రోజు. సో మీరు ఇలా ఆనందాన్ని చక్కగా చేస్తూ ఉన్నారు, సో మీరు ఇప్పుడు ఒకసారి టీచింగ్ తో పాటు ఇంకా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నారు? ఫ్యూచర్ లో మీకు అవకాశం వస్తే మళ్ళీ ఏదైనా ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు? అవును సార్, నాకు యాక్చువల్ గా చెప్పాలంటే ఒక గోల్ ఉంది సార్, అది ఏంటంటే అనాథాశ్రమం పెట్టి అనాథలు అంటే ఎవరైనా కావచ్చు ఏజ్ తో సంబంధం లేదు అలాంటి వాళ్ళకి ఒక ట్రస్ట్ లాగా పెట్టి నడపాలని, వాళ్ళని చూసుకోవాలని, చదివే పిల్లల్ని చదివించాలని, అలాగే మంచి కోర్లుగా తీర్చిదిద్దాలని ఆ కోరిక చాలా ఉంది సార్. కానీ ఏంటంటే మా ఆర్థిక పరిస్థితి పరంగా నేను చేయలేను, అది ఎవరైనా చేస్తే నేను వెళ్ళి అక్కడ అలా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను అన్నమాట. అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడము, మనీ పరంగా సపోర్ట్ చేయడం అట్లా చేస్తారు అలా ఎవరైనా నాకు సపోర్ట్ చేసి చారిటబుల్ ట్రస్ట్ పెట్టేంత మనీ నా దగ్గర లేదు సార్. అది ఒకవేళ ఎవరైనా పెట్టి ఒక నువ్వు వచ్చి ఉచితంగా సేవలు చేయండి అంటే ఒక టీచింగ్ టీచర్ గా కానివ్వండి లేదంటే వాళ్ళని చూసుకోవడం అలా చేయమంటే నేను ఖచ్చితంగా చేస్తాను సార్. ఎవరు మనీ సపోర్ట్ చేసినా ఒకవేళ నడుపుతాను సార్, అది నాకు చాలా ఉంది ఆ కోరిక. ఫ్యూచర్ లో ఒకవేళ ఏమైనా మా పిల్లల నుంచి ఏదైనా సపోర్ట్ వచ్చి ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాను సార్. అది సో ఇంకా మీరు మళ్ళా ఏదైనా జర్నలిస్ట్ గా కానీ టీచర్ గా కానీ ఏదైనా అవకాశం వస్తే కానీ చేయగలుగుతారా, చేస్తారా? నెక్స్ట్ ఇయర్ వెళ్దామని అనుకుంటున్నాను సార్, కానీ చూస్తాను నా హెల్త్ కూడా కొంచెం చూసుకోవాలి, అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాను. అది పూర్తిగా కోలుకున్న తర్వాతే వెళ్దామని ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్ అయినా సరే వాళ్ళు శాలరీ తక్కువ ఇచ్చినా ఇవ్వకపోయినా నా ఒంటిగా పిల్లలకి అంటే నాకేంటంటే సార్ పిల్లల్ని ఇప్పుడు ఏంటంటే స్టడీలో ఓన్లీ చదువు తప్పనిచ్చి ర్యాంకులు తప్పనిచ్చి పిల్లలకి నైతిక విలువలు కానీ ఇంకా వాళ్ళకి సమాజంలో ఎలా నిలబడాలి ఏదైనా బాధ కలిగినప్పుడు కానివ్వండి ఒక ఏదైనా జరిగినప్పుడు ధైర్యంగా దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది పిల్లల్లో చాలా తక్కువ ఉంటుంది సార్ ఇప్పుడు వాళ్ళలో. ప్రతిదానికి ఆత్మహత్య చేసుకోవడం ఒకటే మార్గం అనుకోవడం లేదని చిన్నదానికి డిసప్పాయింట్ అయిపోవడం ఇలా ఎక్కువగా వాళ్ళు పిల్లలు కుంగిపోతున్నారు. అలా లేకుండా పిల్లల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ నాకు అంటే నాకు చేతనైంది ఒక ఇద్దరు ఒక ఒకళ్ళు కానివ్వండి ఇద్దరు కానివ్వండి ఒక 10 మంది పిల్లలనైనా అలా మనం మోటివేట్ చేయాలి అనేది నాకు ఎప్పుడూ ఉంటుంది సార్ మనసులో అది.
అది ఖచ్చితంగా నేను చేస్తాను సార్, వెళ్తాను. నా ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత ఖచ్చితంగా వెళ్తాను సార్, స్కూల్ కి వెళ్తాను. తప్పకుండా అమ్మా. సో మీరు అంటే కొంతమంది చదువులకి చదివించే స్తోమత లేక పక్క పిల్లలు బడికి వెళ్తున్నా కూడా పిల్లలు మేము బడికి వెళ్ళాలి అయినా మాకు చదివించే స్తోమత లేదని, లేదు చదువుకుంటూ కూడా మార్కులు తక్కువ వస్తున్నాయి తల్లిదండ్రులు ఎక్కడ మమ్మల్ని మందలిస్తారని కొంతమంది పిల్లలు కూడా కొంచెం సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి పిల్లలకి మరి ఇలాంటి పిల్లలపైన మీరు ఎలాంటి కవితలు అన్న రాశారా, లేదంటే ఎలాంటి సజెషన్ ఇచ్చుకోగలుగుతారు పిల్లలకి? నేను ఒకటి రాశాను సార్, ఇది బడంటే అని, అది పేపర్ లో కూడా వచ్చింది. ఒక నిమిషం సార్ చదువుతాను. అంటే పిల్లలు ఇలాగ అప్పుడు ఆ మధ్యన లాస్ట్ ఇయర్ ఇప్పుడు చాలా మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారండి. కొన్ని కార్పొరేట్ సంస్థల్లో ర్యాంకులు కోసం పాపం బడంటే ఇదేనా అని చెప్పేసి ఒక కవిత రాశాను సార్. ఇది ఇంకొకటి రెండు ఉన్నాయి సార్, వాడికి చదువుతాను ఒక నిమిషం సార్. ఇవన్నీ ఒక పుస్తకంలో ఉన్నాయి సార్, అది ఎత్తుకోవడం అవుతుంది అన్నమాట. ఒక నిమిషం అయిపోయింది, వచ్చేస్తే చదువుతాను. బడంటే ఇదేనా? అమ్మ ఒడిలో పెరిగిన పువ్వులు బడంటే చల్లని అమ్మ ఒడే, మరి ఎందుకింతటి మానసిక వేదనకు గురిచేస్తున్నాయి విద్యాలయాలు? జీవితం అంటే అర్ధమేరుగని సీతాకోక చిలుకలు, రంగురంగుల కలలు కనడం తప్ప రంగుల ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. ఊపిరాడని గదుల మధ్య అక్షరమాలుల ఆవేశాలకు బలవుతున్నారెందుకు? బలవంతాన ర్యాంకుల భారాన్ని తమపై మోపుతున్నారెందుకు? లేచింది మొదలు గానగిద్దుల పుస్తకాల బరువును మోయడం తప్ప ఆటపాటలు పలకరించవెందుకని? ఇష్టం లేని చదువులతో కష్టాలెందుకీ పసిమొగ్గలకు? స్వచ్ఛమైన నవ్వుల మొహాలు ర్యాంకుల కొలువులో మాడి మసవుతున్నా ఎందుకని? మోయలేని భారంతో చిత్రవదన అనుభవిస్తున్నారెందుకు? పెనవేసుకోవలసిన చదువుల చెట్టు పసిమొగ్గల పాలిట ఉరికొయ్య అయ్యిందెందుకు? ఓనా ప్రజాస్వామ్యమా చోద్యం చూస్తున్నావెందుకు? వినికిడి కరువైందా? పసికందుల చావు నీకు వినోదమయ్యిందా? తల్లిదండ్రుల కన్నిటికి సమాధానం నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఇలా రాశాను సార్ కవిత. పిల్లలు అప్పుడు చాలా బాధ అనిపించి నాకు ఒక నాలుగు వాక్యాలు రాశాను అనమాట. సూపర్ అండి, కవిత బాగుంది. సో అట్లాగే మరి ఇటీవల చాలా మంది లాక్డౌన్ వల్ల ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు, తర్వాత వలస కూలీలు అని చెప్పేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, సరిగ్గా ప్రభుత్వం నుంచి సహాయాలు అందక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు కదా. సో వలస కూలీలకు సంబంధించి ఏదైనా మీరు కవిత రాశారా? రాశాను సార్, పల్లె చాలా కవితలు రాశాను నేను అసలు వలస కూలీల మీద. ఒక కవిత చదవమంటారా? చదవండి చదవండి. అది పల్లెపిట్టలు అని రాశాను సార్. పచ్చని చెట్లన్నీ గాజుల్లా తొడుక్కున్న పొలం గట్లతో ఆ ఊరు వారికి వడ్డించే అమ్మలా ఉండేది. సూర్యుడు ఒళ్ళు విరుచుకొని కళ్ళు తెరవక ముందే గంజో అన్నమో నంజుకోవడానికి ఒక మిరపకాయ క్యానులో సర్దేసుకొని పొలం గట్ల మీదనో పొగాకు కంపెనీల ముందో పక్షుల్లా వాలిపోయేవాళ్ళు. ప్రపంచమంతా పరుచుకున్న డబ్బు కాలుష్యానికో, భూగోళం మొత్తం మోగిన వస్తుధ్వని మాయకో, భూములు ధాన్యాలను కాక చేపలను రొయ్యలనో కాపు కాస్తున్నందుకు చేతులు ఖాళీ అయిపోయి చేష్టలుడిగి ఆకలి పొట్టల్ని భుజానేసుకొని నగరానికి వచ్చి పడ్డారు. పైరగాలికి భూమి పచ్చివాసనలకు అలవాటు పడ్డ ఆ పల్లె గుండెలు చల్లటి చెరువు నీళ్లు తాగి తడిసి ముద్దైన ఆ గొంతులు పట్టణ కాలుష్యంతో ఊపిరితిత్తుల్ని ధ్వంసం చేసుకుని నీళ్ల సీసాల్లో చేపల్లా కొట్టుకుంటున్నారు. పిజ్జాలు బర్గర్ల వాసన వాళ్ళని శోకవు, క్లబ్బులు పబ్బుల శబ్దాలు వాళ్ళని శోకవు, మెట్రోలు మల్టీఫ్లెక్స్లు వాళ్ళని ఆకర్షించలేవు. నగరం అంటే వాళ్లకు రోడ్లు, నగరం అంటే వాళ్లకు కాలుష్యం. బ్రతకడానికి వచ్చారు కానీ పల్లెగుండెల్ని పారేసుకోలేని వాళ్ళు ఎప్పటికీ పల్లెపిట్టలే. వాళ్ళనొక్కసారి కుదిపి చూడండి, చెరువు నీళ్ల చప్పుడు వినబడుతుంది. వాళ్ళ నవ్వుల్లో వరికంకులు జలజలా రాలి పడతాయి. వాళ్ళ మాటల్లో పొలం గాలి ఎగురొచ్చి మిమ్మల్ని చుట్టుకుంటుంది. రాత్రి ఏదైనా రైల్వే ట్రాక్ పక్కనో గుడారాల్లోనూ ఒళ్ళు వాల్చినప్పుడు వాళ్ళు మగతగా ఊరి గుడిసె ముందున్న అరుగుల్ని తడుముకుంటారు. ఉలక మంచం స్పర్శ కోసం ఆరాట పడతారు. ఊళ్ళో పిల్లగాడు భోజనం మధ్యాహ్నం భోజనం కోసమైనా బడికెళ్తున్నాడో, సెలవులొస్తే బర్రెలు కాస్తున్నాడోనని దిగులు పడుతుంటారు. అమ్మా నాన్నల ముసలి చర్మాలు కలల్లో వాళ్ల ముఖాలను నిమురుతుంటాయి. వాళ్ళు విమానాల్లో తిరిగింది లేదు, ఏ దేశానికి వెళ్లేది లేదు,
ఏ క్రిమిని మోసుకొచ్చింది లేదు. ఎవరివో డబ్బు సూట్ కేసుల మీద పాక్కుంటూ వచ్చిన పురుగేదో వారు బ్రతుకునంతా కొరుకుతింది. గేట్లు మూసేశారు. కాంక్రీట్ నిర్మాణాలు సగం బట్టలు కట్టుకుని సిగ్గుతో నిలబడిపోయాయి. నిలబడిన నేలంతా సర్రున లేచి ఒక్కసారిగా వీపు మీద చెయ్యేసి వారు మళ్లీ ప్రయాణం అయ్యారు. ఏ సత్యము కనుక్కోకుండానే, ఏ జ్ఞానము పొందకుండానే తిరిగి ఇంటికి బయలుదేరిన సిద్ధార్థుల్లా వాళ్ళిప్పుడు ఊరి వైపుగా నడుస్తున్నారు. నడిచే వాళ్ళ కాళ్ళు కూలొచ్చు, వాళ్ళ గుండెలు తడబడొచ్చు, గొంతులు మోగబోవచ్చు, ఏమైనా కావచ్చు, కానీ వాళ్ళిప్పుడు తప్పిపోయిన పిల్లలు. తిరిగి అమ్మ ఒడిని చేరుకున్నంత ఆత్రంగా చేతులు చాచి పిలుస్తున్న ఊరు వైపు నడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఊరు కోసమే ఊరికి వెళుతున్నారు. ఎందుకంటే ఊరు వాళ్ళ చావు బతుకుల సహజాతం. ఊరికో భరోసా ఇచ్చి చూడండి, వాళ్ళు దేశానికే వెన్నెముకై ఎప్పటికీ పడిపోకుండా మనల్నే నిలబడతారు. బాగుందండి. సో మరి ఇలాగా మరి కొంతమంది పిల్లలకి సంబంధించి కూడా కవితలు రాశారు కదా, మరి అలాగే ఆ కార్మికుల గురించి మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం మేడని, కార్మికుల గురించి ఏమన్నా కవితలు రాసేవాళ్ళ మీరు? కార్మికుల గురించి సార్, రాసి ఉంటాయి సార్, కానీ ప్రస్తుతం అయితే ఇక్కడ లేవు సార్. ఇంకా ఏమైనా? ఓకే, మా దివ్యాంగుల గురించి ఏమైనా రాశారు మరి పోనీ? లేదు సార్, రాయలేదు సార్. ఓకే, యా ముక్కు సమాజంలో ముక్కు పచ్చలు పసికందుల పైన ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏమైనా రాసేవాళ్ళ? అంటే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు ముక్కు పచ్చలారని పసికందులు. పసిపిల్లల మీద సార్, ఒకసారి సిరియాలో పిల్లలు చనిపోయి, ఎక్కడంటే సిరియా కాదండి, కవిత రాశాను సార్, పేపర్లో వచ్చింది. అక్కడ పిల్లలు ఏదో ప్రాబ్లం వచ్చి ఆక్సిజన్ అందక చనిపోయారు, చిన్న చంటి పిల్లలు. ఆ ఊరి పేరు నాకు గుర్తులేదు, అది ఒక కవిత రాశాను సార్. అది అవైలబుల్ లేదా? ఒక నిమిషం సార్, చూస్తున్నాను, చదువుతాను. అది ఇప్పుడు ఆడపిల్లల మీద కూడా చాలా మానభంగం అవి జరుగుతూ ఉంటాయి కదా సార్, చాలా అకృత్యాలు అవి, దాని మీద కూడా కవిత రాశాను సార్. పోస్ట్ మార్టం, ఇందాక మీరు చెప్పింది పోస్ట్ మార్టం అని రాశాను పిల్లల మీద, అది చదువుతాను. అది చదివిన తర్వాత అది కూడా చదువుతాను. ఇది పోస్ట్ మార్టం సార్. ఇది శీర్షిక పేరు ఒకరా ఇద్దరా, ఊరు ఊరంతా దిక్కులు పిక్కటిల్లేలా పిలిపిస్తుంది అక్కడ. వీధికొక పసి ప్రాణాన్ని కృష్ణాష్టమి ఉట్టిపాడెక్కిస్తూ ప్రాణవాయువు నందించలేని రాజ్యానికి చావుల పండుగ వేడుకయ్యింది ఇప్పుడు. రేపటి పౌరులకు ప్రాణరక్షణ నీయలేని ప్రభుత్వాన్ని ఉరికంబానికి వేలాడదీయకుండా చోద్యం చూస్తున్న ప్రజాస్వామ్యమా, నువ్వెక్కడా? అరక్షణానికో చావులోనా, ప్రాణవాయువు అందక ప్రాణాలు విడిచిన శిశువుల్లోనా, అరఘడియకో అత్యాచార రాజ్యంలోనా, అణగారిన జాతుల ఆకలి ఆక్రందనంలోనా, ఎక్కడా నీ జాడెక్కడా? అన్నీ శవ పంచనామాలే ఇక్కడ, పేరుకే ప్రజాస్వామ్యం. భూమి పరిధి విస్తృతమవుతున్న కొద్దీ అభివృద్ధి కుంటినడక నడుస్తోంది ఇక్కడ. స్వేచ్ఛావాయువు నందించలేని రాజ్యం ఇప్పుడు పసిబిడ్డల చావుల మూతను అలంకరించుకుని 70 సంవత్సరాల స్వాతంత్రాన్ని పాడెక్కించబోతోంది. రండి చూసి తరిద్దాం. ఇదే మన ప్రజాస్వామ్య రాజ్యం అని 4 అక్షరాలు రాసుకొని 4 కన్నీటి చుక్కల నివాళులు అర్పిద్దాం. ఇలా రాశాను సార్. ఇంకోటి ప్రక్షాళన చేసుకోండి అని, చింతపల్లి అడవుల్లో 2 అమ్మాయిల్ని ఒక వాళ్ళు ఇద్దరు అంటే మీద పరిచయం చేసి ప్రక్షాళన చేసుకోండి. శీర్షిక, ఇప్పుడు గుడి బడి అన్నింటా అకృత్యాలే, అన్నింటా డేగచూపులు, నలుదిక్కులు కామక్రీడల నైవేద్యాలతో హాహాకారాలు, నైతిక విలువలకు తిలోదకాలిచ్చే నైవేద్య జీవన దృశ్యాలు, యువత చెవుల నిండా మారుమోగుతున్న పలు అసభ్య మాధ్యమ ప్రసారాలు, అంతర్జాల మాయాజాలాలు, దిగజారుడుతనాన్ని ప్రోత్సహిస్తుంటే సమాజం ఇంటికో నేరస్తుణ్ణి తయారు చేయడమే అవుతుంది. ఆడపిల్లను ఆట వస్తువుగా, పనికిమాలిన ప్రకటనల బొమ్మగా తప్ప అమ్మగా, చెల్లిగా, ఓ మనిషిగా చూపించలేని దైన్యం. నిరంతరం దృశ్యాల కొద్దీ విషాన్ని కుమ్మరించి కాలనాగులను సృష్టిస్తున్న సాంస్కృతిక కాలుష్యం, ఉత్పాదం జరిగినప్పుడు ఉవ్వెత్తున లేస్తున్న సానుభూతి రాజ్య ప్రభువుల్లారా, పిచ్చి మొక్కలను రొచ్చుకుక్కలను తయారు చేస్తున్న మూల కేంద్రాలను మొదలకంటూ నరకండి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
వినిమయ కడవలతో కాలుష్యాన్ని కుమ్మరించి పరిశుభ్ర గంగా జలాలను ఆశించడంలో అర్థం ఏమైనా ఉందా? మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకోండి. ఆడపిల్ల నిర్భయంగా రోడ్డు మీద నడవలేనప్పుడు, మాన ప్రాణాలకు విలువలేనప్పుడు చేవలేని చట్టాలను సెక్షన్లను ఏ గంగలోనూ కలపండి. నీళ్లు నమిలే మీ శాసనాలను ఊరి చివరకు విసిరేయండి. పాడిన పాటే పదే పదే పాడకుండా మాన ప్రాణాలకు ఎక్స్క్రేషియాని తుది న్యాయమని భావించకుండా మూలాలను వెతకండి, నిలువున నరకండి. ఆడపిల్ల స్వేచ్ఛా స్వాతంత్ర భారత్ అవుతుంది, గుర్తుంచుకోండి. సూపర్ అండి, కవిత బాగుంది. ఇలాగా చాలా మంచి మంచి కవితలను మా శ్రోతలకు ఇచ్చారండి. ఎస్, ఇంకా మీరు కవిత చదవాలనుకుంటున్నారా? ఇది ఒక విశ్వ మానవిని అని ఒక కవిత రాశాను సార్. అంటే ఇది చెప్పాలంటే నాకు నా భావాలు ఎలా ఉంటాయి అని కవితలో చెప్పుకున్నాను నేను, నా ఆలోచనలు. చదవమంటారా? విశ్వ మానవిని అండి శీర్షిక. ముఖాన్ని మాత్రమే వెలిగించే మేకప్లు నాకొద్దు, దోచే మధుర దరహాసం ఒకటి చాలు. బాహ్యాడంబరాల బరువులు సరితూగే బంగారు వడ్డాణం నాకొద్దు, అంతరాడాల నిండా పొంగి పొరలే ఆత్మ సౌందర్యం ఉంటే చాలు. కలివిడిగా మసలలేని కులమతాలు నాకొద్దు, నేల తల్లిని ముద్దాడే వేవేల పుణ్యమూర్తుల రుధిరధారల మేల్కొల్పు చాలు. ద్వంద్వ స్వార్థ రాజకీయాలు నాకొద్దు, సాటి మనిషికి సాయపడే గుణమొక్కటి చాలు. అణువుక అణకువ అట్టహాసం పులుముకున్నా అలంకరణ మాటలు నాకొద్దు, మానవత్వం పరిమళించి మనిషితనం చాలు. విశ్వసుందరి కిరీటాలు నాకొద్దు, అంబరాన్నంటే అనురాగాన్ని మేనికద్దుకున్న ప్రేమమూర్తివనే సొబగులు చాలు. ఏడేడు జన్మల స్వర్గ సామ్రాజ్యాలు నాకొద్దు, ఒక్క అనాథకు దారి చూపే ఒక్క జన్మ చాలు. మంచిని తూట్లు పొడిచే పైశాచిక సంస్కృతి నాకెందుకు, నీతి నిజాయితీ న్యాయం మానవత్వం అనే అడుగుజాడలు చాలు. విశ్వసుందరిని కాను నేను, విశ్వ మానవిని. ఇది 2017 ప్రజాశక్తిలో వచ్చిందండి, సవ్వడి పేజీలో వేశారు. సూపర్ అండి, అద్భుతంగా ఉన్నాయి. చాలా సంతోషం అండి వైష్ణవశ్రీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అడగంగానే మాకు గెస్ట్ గా వచ్చి ఎన్నో అద్భుతమైన కవితలు వినిపించడమే కాకుండా మీరు చేస్తున్న ఎన్నో కార్యక్రమాల గురించి మా శ్రోతలకు చక్కగా తెలియజేశారు. మరి మీతో ఇంటర్వ్యూ మరొకసారి వీలు కుదురుతుంది, మరొకసారి తీసుకుందామని ఇప్పుడు సమయం అయిపోవడంతో ఈనాటి ఇంటర్వ్యూని ఇక్కడితో ముగించుకుంటూ మరొకమారి మీతో వీలు కుదురుతుంది మరొకసారి తీసుకుందామని ఆశిస్తూ మరి మీ నుండి సెలవు కోరుతూ మీ అడ్జస్ట్ చేసేయండి. నమస్కారం. ధన్యవాదాలు సార్, చాలా చాలా ధన్యవాదాలు అండి. ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంత టైం తీసుకొని మీరు చేయడం చాలా సంతోషం సార్. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఫ్రెండ్స్, మరి విన్నారు కదా వైష్ణవశ్రీ గారి కవితలు కానివ్వండి, ఆవిడ చెప్పిన ఆలోచనలు కానీ సమాధానాలు కానివ్వండి, ఆవిడ చేసిన కార్యక్రమాలు కానివ్వండి, మీరు చక్కగా విని ఆనందించుంటారనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఈనాటి పరమల సంగరాగం కార్యక్రమాన్ని మరి ఇక్కడతో ముగించుకుంటూ మరొక ఆసక్తి అయిన కార్యక్రమంలో మరొక మరి తిరిగి రేపు ఉదయం మరొక ఇంట్రెస్ట్ కార్యక్రమంతో కలుసుకుందామని తెలియజేసుకుంటూ మీ నుండి సెలవు కోరుతూ ఒక మంచి పాటతో విను వినిపించే ప్రభాస్ ఆంధ్రుల గురించి చెప్పు తెలుగు.